కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో తప్పుకోవడం అత్యుత్తమం నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైంది ఆరు జీవిత నియమాలు ఒకటి మీరు పూజించే ముందు నమ్మండి రెండు మీరు మాట్లాడే ముందు వినండి మూడు మీరు ఖర్చు చేసే ముందు సంపాదించండి నాలుగు మీరు వ్రాసే ముందు ఆలోచించండి ఐదు మీరు నిష్క్రమించే ముందు ప్రయత్నించండి ఆరు చనిపోయే ముందు జీవించండి అడిగి తెలుసుకునేవారు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు అడగని వారు జీవితాంతం అజ్ఞానులుగా మిగిలిపోతారు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ నేర్పటం ఆపదు ప్రతి ఒక్కరూ వాళ్ళని మార్చాలని చూస్తారు కానీ తమని తాము మార్చుకోవాలని అనుకోరు ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు పద్ధతి లేకుండా పనిచేసేవాడు ఏ పనిని సరిగ్గా పూర్తి చేయలేడు బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేము అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవం పొందలేము కూడా మన శ్రేయస్సు కోరేవారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి కీడు చేసేవారితో స్నేహాన్ని తిరస్కరించాలి కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో ఒక ధనవంతుణ్ణి చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం కానీ ఒక జ్ఞానవంతుణ్ణి చూసినప్పుడు మనం అంతటి జ్ఞానాన్ని సంపాదించాలని అనుకోము మనిషికి ధనం మీద ఉన్న ఆశ అలాంటిది విమర్శించే వ్యక్తి ఎప్పటికప్పుడు దిగజారుతూనే ఉంటాడు విశ్లేషించే వ్యక్తి అంతకంతకు పైకి ఎదుగుతూనే ఉంటాడు మనం విశ్లేషించేవారిలా ఉండాలి కానీ విమర్శించే వారిలో మనం ఎప్పటికీ చేరకూడదు ఆశతో ఉన్నవారికి అధికారమిస్తే దోచుకు తింటారు ఆశయంతో ఉన్నవారికి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు కుక్క ఏ రంగులో ఉన్నా ఏ ఎత్తులో ఉన్నా తోక చిన్నదైనా పెద్దదైనా అన్నిటికీ ఉండేది మాత్రం గొప్ప హృదయం హృదయంలో ఉండేది విశ్వాసం మనిషి అలా కాదు దురలవాట్లకు నువ్వు కట్టుబానిస అయ్యావంటే నీ చావును నువ్వు వెంటబెట్టుకుని తిరుగుతున్నట్టే చీకట్లే దారి చూపితే వెలుగులు ఎందుకు ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలం ఎందుకు అనుకున్నవన్నీ జరిగితే దేవుడెందుకు జరిగినవన్నీ మనం కోరినవైతే కన్నీళ్ళెందుకు ఈ సృష్టిలో ఏ జీవి తన కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోదు ఒక్క మానవుడు తప్ప అన్ని జీవులలో పోల్చితే మానవుడే బలహీనమైన జీవి మీరంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నామని పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు పంచుకోవడం జీవితానికి హానికరం అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడులా కనిపిస్తావు కొన్ని బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంతోషంగా చిరునవ్వుతో ఎదుర్కోగలిగిన వాడే గొప్పవాడు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దాన్ని లెక్క చేయకు కాలం అనంతరం ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకు వెలుగు వచ్చే తీరుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు ఏమీ సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు ఈ ప్రపంచం ఒక మాయ అది నిన్ను అవివేకిని చేయకుండా చూసుకో నువ్వు నిరుపేదవని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి నాలుగు విషయాలకు సిగ్గుపడకండి పాత బట్టలు పేద స్నేహితులు ముసలి అమ్మా నాన్న సాధారణ జీవితం రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు అలానే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది నీ చుట్టూ ఎందరు ఉన్నా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు మొదటి అడుగు నీదై ఉండాలి నీ ఎదుగుదలకు దారి చూపాలి పుట్టడం పెరగడం కోరినది లభించకపోవడం మరణించడం అన్నీ బాధలే ఇది లేకుంటే జీవితం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్